అదే ఈ పాపాత్ములకైతేనో బెదిరించి వాడిని బయటికి లాగి యాతన శరీరంలో ప్రవేశపెడతారు యమకింకరులు. అది నల్లని భయంకర శరీరం. ఆ శరీరంలో చేరిన వాళ్ళని కొరడాలతో కొడుతూ బర 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 ఈడ్చుకుపోతారట. వాళ్ళ కోసం ట్రాఫింగ్ కార్లు ఉండవు, అక్కడ వాహనాలు ఉండవు. పుణ్యాత్ములకి వాహనాలు, ఈ పాపాత్ములకి కాలినడక. ఆ కాలినడక మార్గం గండ్లు ముండ్లు తప్పే ఉండవు అక్కడ. అన్ని భయంకరమైన శిలలు ముళ్ళు, చాలా బీభత్సంగా ఉంటుంది. ఆ దృశ్యం చూడలేము. భూలోక కాలమానం ప్రకారం సంవత్సర కాలం నడుస్తారు అక్కడ. భూలోకంలో నెలలాళ్ళు అయితే యమలోకంలోకి వెళ్ళే మార్గంలో ఒక రోజు. అందుకే ఇక్కడ ప్రతి వ్యక్తికి చచ్చిపోయిన తర్వాత ఒక మాసికము అని పెడతాం. ఈ మాసం అక్కడ ఒక్కరోజు. ఇక్కడ పిండం పెట్టారనుకోండి, వాడికి ఒకరోజు భోజనం అవుతుంది. యమ మార్గంలో వెళ్ళేవాడికి ఒక్కరోజే భోజనం, రెండు పూట్ల భోజనం ఉండదు, ఒకపూటే భోజనం చేస్తాడు వాడు. ఇక్కడ మాసికం పేరుతో పిండం నువ్వులు నీళ్లు ఇస్తే అవి వాడికి ఆకలి తీరుస్తాయి, యమకింకరులకి ఆకలి తీరుస్తాయి, వీడికి ఆకలి తీరుస్తాయి, వీడి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. అందుకే పిండాలు పెట్టాలి, అందుకే మాసికం పేరుతో. ఈ పిచ్చాళ్ళు నాస్తికవాదులు ఏం చేస్తారు, దేవుడు లేడు, దెయ్యం లేడు, చావడం ఉండదు, బ్రతకడం ఉండదు, చావపతి ఆత్మ ఎక్కడ కడుతుంది, వీడికి ఏం తెలుసు, అయినా పిడివాదం, మూర్ఖులు వీళ్ళు. పరమ మూర్ఖాతి మూర్ఖులకి ఏం చెబుతామండి, వీళ్ళు తల్లిదండ్రులకి అది పెట్టరు. దాంతో వాళ్ళు నానాయాతన పడి ఉపవాసంతో మళ్ళా 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 వాడి ఆ దరిద్ర మార్గంలో పెడతారట. ఇదే పిండ ప్రదానం జరిగితే ఇన్ని నీళ్లు తిలోదకాలు వాడికి వదిలితే వాడు కాస్త దాహం తీర్చుకుని అంతో ఎంతో ఆ మార్గంలో సుఖంగా ప్రయాణం చేస్తాడు. వేసవకాలంలో రోడ్డు మీద నడవలసి వచ్చింది, నడవడం ఎలాగో తప్పట్లా, కనీసం అప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా ఉంటే ఎంత సుఖం, మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ చల్లగా వెళ్ళచ్చు. ఆ మంచినీళ్ళు లేకపోతే వడగొట్టి ఎంత బాధపడతాడు. అలాగే ఇక్కడ తిలోదకాలు పిండ ప్రదానాలు జరగకపోతే ఆ వ్యక్తి అంత యాతనపడి వెడతాడు. ఈ యాతన వాడికి ఎందుకు వచ్చిందో తెలుసా, నాస్తికుడైన కొడుకు వల్ల. ఎందుకు ఈ నాస్తికుడైన కొడుకు పుట్టాడు, ఉభయ పార్టీలను ఉన్నాయి కదా, వాటికి నాయకులుగా పుట్టే వాళ్ళు అందరూ ఎవరు అనుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పాపాత్ములు అవడం వల్ల ఇలాంటి దరిద్రులు పుడతారు, పుట్టి ఈ రెండు కమ్యూనిస్టు పార్టీలో చేరతారు. ఇక అక్కడి నుంచి చూడండి గొడవ. దాంతో అందులో ఉన్నటువంటి ఈ మూర్ఖులు వీళ్ళు పిండ ప్రదానాలు చేయరు. ఆ తల్లిదండ్రులు అప్పుడు ఏడుస్తారట, బ్రతికున్న రోజుల్లో ఈ దౌర్భాగ్యుల్ని సరైన దారిలో పెట్టలేకపోయాం, మనం కూడా పాపం చేసి వెళ్ళిన కన్నాం, వీళ్ళు మనకి తిలోదకాలు ఇవ్వడంలో మనం చచ్చిపోతున్నామని తలకాయ పట్టుకుని ఎంత యాతన పడతారు వాళ్ళు. ఈ నాస్తికుల యొక్క తల్లిదండ్రులకు వచ్చే బాధ అది అనుభవిస్తే తెలుస్తుందిట. అందుకే పిల్లల్ని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచాలి, కాస్తో కోస్తో ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ధనం సంపాదించాలి, గృహం కట్టుకోవాలి, సుఖాలు అనుభవించాలి. సుఖం వద్దని ఎక్కడ ఎవరు అలా, కానీ ఈ సుఖంతో పాటు ఇతరులకు కూడా సుఖం ఇవ్వాలి, కొంత ధర్మానికి కేటాయించాలి. 24 గంటలు కేవలం లౌకిక ప్రపంచానికే వాడితే ఎలాగా, ఆ 24 గంటల్లో ఒక్క గంటయో అరగంటయో కనీసం ముహూర్తం క్షణమే బాబా అన్నాడు. అసలు వేదవ్యాసుడు ఎంత సులభమైన ఉపాయం చెప్పాడో తెలుసా, దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవా, ఏ శృణ్వంతి నరా భక్త్యా నతేషాం దుర్గతి క్వచిత్. భక్తితోటి పురాణ గాథలు భగవత్కథలు వినండి. ఏ అంటే ఎవరు, నరాహ నరులు, భక్త్యా భక్తితో, శృణ్వంతి శ్రద్ధతో వింటారో, అంటే భగవత్కథలు శ్రద్ధతో వినాలి. అది ఎంతసేపు అన్నది కూడా చెప్పలా, దినమర్థం రోజులో సగం విను, నీ ఓపిక ఉంటే 12 గంటలు విను. తదర్థం వా 12 గంటలు వినలేకపోతే 6 గంటలు విను. మళ్ళీ అంత వినలేకపోతే మళ్ళీ తదర్థం 3 గంటలు విను. అబ్బే 3 గంటల సేపు పురాణం ఎక్కడ వింటామంటే ముహూర్తం, ఒక ముహూర్త కాలం విను, అది కూడా వినలేనండి అన్నట్టు ఒకడు. ఇంకా వ్యాసుడు జాలిపడి క్షణమే బావా, కనీసం ఒక్క క్షణమైనా కూర్చొని వినరా, కానీ విన్న క్షణం శ్రద్ధతో విను. నువ్వు ఎక్కువసేపు అక్కర్లా, ఆ కాసేపైనా క్షణకాలమైనా శ్రద్ధతో వింటే నతేషాం దుర్గతి క్వచిత్. వాడికి మాట వరుసకు కూడా దుర్గతులు ఉండవు, నరకానికి వెళ్ళాడు వాడు, కనీసం క్షణకాలమైనా శ్రద్ధతో విను. క్షణం కూడా వినలేవు, అది కూడా ఓపిక లేదు. ఆ తర్వాత నీవు పడే పాటలు ఎన్ని క్షణాలు ఎవరూ లెక్క పెట్టలేరు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, కనీసం కించిత్ కాలమైనా మన కోసం వినియోగిస్తే అది అక్కడ కొండంత పుణ్యం అవుతుంది. లేకపోతే పిల్లలు ఇలాంటి దౌర్భాగ్యులు పడతారు, ఆ నీచుల వల్ల యాతన పడతాం. సరే,
ఈ మార్గంలో వెళ్ళేటటువంటి వాడిని వాళ్ళు కొట్టుకుంటూ కొరడాలతో వాడు చేసిన పాపాలన్నీ భూలోకంలో ఉన్నవన్నీ చిట్టాలు చెప్పి నువ్వు ఎక్కడ ఏం మూల ఏం చేసావో మాకు తెలుసురా, ఎప్పుడూ పుణ్యం చేయలేదు అని దెప్పుతూ దెప్పుతూ తీసుకెడతారు. దారిలో వైతరణి నది అని ఒక నది ఉంది. ఓరి నాయనో ఆ నది కుళ్ళు దుర్వాసన. మా పీఠం పక్కన ఉన్న డ్రైనేజీ వాసన కంటే 1000 రెట్లు దుర్వాసనతో ఉంటుంది అది. హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంటుంది చూసారా, అక్కడ భయంకరమైన డ్రైనేజీ. ఆ డ్రైనేజీ వాసనకే మనుషులకి ప్రాణం పోతుంది. అయినా అక్కడ నేను పురాణం చెబుతుంటే భక్తితో కొంతమంది వినగలిగారు. వాళ్ళు ఎంత మంచివాళ్ళు ఆలోచించండి, చెప్పిన నేనెంత వాడిని, విన్నవాళ్ళు వాళ్ళెంత గొప్పవాళ్ళు. డ్రైనేజీ పక్కన కూర్చొని ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల అంతే ఒప్పల్లో కనపడుతూ ఉంటుంది. ఓహోహో, పూర్వం మూసీ అంటే కాశీకి వెళ్ళినట్టు ఉండేది, ఇప్పుడు మూసీలోకి వెడితే ఇక వాడి పని అంతే. అలా తయారయ్యాయి. అయినా అక్కడ కూడా కూర్చుని శ్రద్ధతో వినగలుగుతున్నారు. అక్కడే కాసేపు ఉంటేనే ప్రమాదం అంటే వైతరిణి నది దానికి 1000000 రెట్లు దుర్వాసనతో ఉంటుంది. తల వెండ్రుకలు, గోళ్ళు, కుళ్ళు, భయంకరమైన పాములు, అస్థిపంజరాలు, కళేబరాలు, ఒకటే ఒకటి. ఓ ఈ బాబోయ్, పాత బస్తీలో తొరకాళ్ళమ్మే మాంసం కొట్టు దగ్గర ఎటువంటి దుర్వాసన ఉంటుంటో అటువంటి దుర్వాసన అక్కడే ఉంటుంది. ఆ భయంకర వాసనల్లో వీడిని నడిపించి తీసుకెడతారట. అక్కడుందండి ఓ తమాషా, వైతరిణి దగ్గరికి తీసుకెళ్ళగానే యమకింకరులు ఒక పడవ వాడిని పిలుస్తారు. ఆ వైతరిణి దగ్గర ఒక పడవ ఉంటుంది. ఆ పడవ నడిపే వాళ్ళు 3 ఉంటారు. వాళ్ళు వచ్చి, యమకింకరులారా, వీడు ఎప్పుడైనా గోదానం చేశాడా? అప్పుడు యమకింకరులు నవ్వి, వీడి మొహానికి గోదానమా? వీడు పద్మాకర్ గారు పురాణం వింటే వీడికి జ్ఞానం వచ్చేది. పురాణం వెళ్ళలేదుగా, దాంతో గోదానం గురించి తెలియలేదు. గోవులు దానం చేయడం దండగా, పైగా వాట్సాప్లో అందరికీ ఎవరు పంపెట్ట, గోవు పశువు, దానికి ప్రదక్షిణ చెయ్యొద్దు, దానికి పేడ లేదు, మూత్రము లేదు, అవన్నీ అపవిత్రాలు, గోవు దేవుడేమిటి అని గోవును తిట్టాడు పైగా. దాన్ని పురాణ రూపంలో అందరికీ పంచిపెట్టాడు వాడు. అలా పంచిపెట్టిన దౌర్భాగ్యం ఎత్తుమీద ఒక వెంట్రుకు కూడా లేదు. అటువంటి నీచాతి నీచుడు వీడు. గోవును తిట్టిన ఈ దౌర్భాగ్యుడికి గోదానం చేసే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందని యమకింకరులు ఆ పాత పాపం అంతా అప్పుడు చెబుతారట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటనమాట, గోవుని దానం చేస్తే యమకింకరులు వీడు గోదానం చేశాడని ఆ పడవలో ఎక్కించి జాగ్రత్తగా తీసుకెడతారు. గోదానం చేయకపోతే దాంట్లోంచే ఈడ్పించుకుంటూ లాక్కుంటూ తీసుకెడతారు. ఆ మలమూత్రములు, ఆ చీము, ఆ దుర్వాసన అవంతా అనుభవిస్తూ అనుభవిస్తూ ఒక మాసం పాటు అప్పుడు యమధర్మరాజు గారికి దగ్గరికి వెడతాట. డ్రైనేజీలో చావడం వాడు, కానీ అది దాంట్లో నడుచుకుంటూ వెళ్ళడం ఎంత దుస్థితో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం గోవు. గోవుకి ప్రదక్షిణ చెయ్యండి, గోవుకి గడ్డి పెట్టండి, గోవుని దానం చెయ్యండి, గోవుని భక్తితో తలుచుకోండి, గోవుని పూజించండి. అప్పుడు ఈ వైతరణి, వైతరణి కాదు, అత్యంత పవిత్రమైన గంగానదిలా కనపడుతుంది. మీరంతా అదృష్టవంతులు. గోదానం చేసుకున్న వాళ్ళు ఎంతో పూర్వజన్మ సుకృతి ఉంటే కానీ చేసుకోలేరు. అలా చేసుకున్న వాళ్ళు అంతా అదృష్టవంతులు. అందరికీ డబ్బులు లేకపోవచ్చు, గోవు దానం చేయలేకపోవచ్చు, కనీసం గోవుకి ప్రదక్షిణ చేయడానికే సమయం పోయింది. చక్కగా గో సంరక్షణ సమితి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. అలాంటి గో సంరక్షణ సమితికి వెళ్ళండి, ఏదో సమయంలో ఇంత దానికి గడ్డి పెట్టండి, ఇంత సందా ఇవ్వండి, ప్రదక్షిణ చెయ్యండి. అప్పుడు మనం ఈ వైతరణి సులభముగా దాటగలుగుతాం. ఆ నరక బాధ ఉండదు. గోవు చెయ్యగలిగే ఉపకారం అంతా ఇంత కాదు. ఇక అక్కడి నుంచి వాడు అదృష్టాన్ని బట్టి వైతరణైనా దాటుతాడు, లేదా అందులో ఇందాక చెప్పినట్టు ఈడ్చుకొని పోబడతాడు. చిట్ట చివరికి యమధర్మరాజు గారి దర్శనానికి వెడతాడు. అంటే చచ్చిన 13వ నెలలో అక్కడికి వెడతాడు. అంటే భూలోక కాలమానంలో 13వ మాసం, అక్కడ యమ మార్గంలో 12 రోజులు గడిచి 13వ రోజు అనమాట. 13వ రోజున అక్కడికి వెడతాడ. అందుకే మారణ మార్కండేయ పురాణం అనువాదం చేస్తూ అంతం 13వ దినంబున అని ఒక్క వచనం ముక్కలో రాశాడు. అందుకే 13వ మాసంలో ఈ సంవత్సరీకం అనే పేరుతోటి ఆ జరిగిపోయిన తిథి నాడు 3 రోజులు కార్యక్రమం చేస్తారు. ఈ 3 రోజులు కార్యక్రమం చేస్తే 13వ రోజు యముడి దగ్గర కొంత యాతన తగ్గుతుంది. అది జరగకపోతే యముడి దర్శనం వాడికి భయంకరంగా ఉంటుంది. యముడు 2 రకాల రూపాలతో ఉంటాడని చెప్పాగా, ఒకటి సౌమ్య రూపం, ఒకటి ఉగ్ర రూపం. పాపాత్ములు గనక వీళ్ళు వైతరణిలో ఈడ్చుకొని ఈడ్చుకొని తీసుకుపోతూ ఉండగా యమకింకరులు ఈ 13వ రోజున యముడి దర్శనానికి